ఓం నమో వెంకటేశాయ, అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో 39వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం. కథం న జ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా చెబుతూ ఉన్నాడు, ఓ శ్రీకృష్ణ, ఈ యుద్ధం జరిగితే కులక్షయం అవుతుంది, ఎంతోమంది మరణిస్తారు, ఎన్నో ప్రాణాలు పోతాయి, ఎన్నో కుటుంబాలు అన్యాయమైపోతాయి. ఈ విషయము అవతల వాళ్లకు తెలియకపోయినా, అంటే దుర్యోధనుడి లాంటి మూర్ఖులకు తెలియకపోయినా, ఈ విషయం మనకు తెలుసు కదా, ఇంతమంది అన్యాయం అయిపోతారు, ఇంతమంది చనిపోతారు అని. కనీసం మనమైనా యుద్ధం చేయకుండా ఉంటే బాగుంటుంది కదా. అర్జునుడు ఎంత గొప్పవాడో ఇక్కడ మనం అర్థం చేసుకునవచ్చును. చూడండి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు యుద్ధానికి సంసిద్ధులైపోయారు, ఆయుధాలు పట్టుకొని శంఖాలు పూరిస్తూ యుద్ధానికి రమ్మని పిలుస్తూ ఉంటే కూడా అర్జునుడు, ఆ మనం కూడా యుద్ధంలో దూకేద్దాం, వాళ్లను చంపేద్దాం, తగ్గేదేలే అనడం లేదు. అర్జునుడు వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యన చాలామంది యువకులు ఎవరైనా ఒక మాట అంటే చాలు, వాళ్ళని వెంటనే కొట్టేయడము, తగ్గేదేలే అనడము, దెబ్బకు దెబ్బ సమాధానం చెప్తూ ఉన్నారు, విపరీతంగా కొట్లాటలకు వెళుతూ ఉన్నారు, కాళ్ళు చేతులు విరుచుకుంటూ ఉన్నారు, కొంతమంది అయితే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆలోచన అనేది ఉండాలి. మనం ఎవరి మీదైనా గొడవకు వెళితే ఆ తర్వాత ఏ పరిణామాల్ని మనం అనుభవించాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. కాస్త శాంత స్వభావం ఉండాలి. ఎప్పుడూ విపరీతంగా గొడవలకు వెళ్ళిపోకూడదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా కాస్త గుర్తుపెట్టుకోవాలి మనం. అవతల వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతున్నారని, మనల్ని రెచ్చగొడుతున్నారని, మనం కూడా రెచ్చిపోతే ఎలా? అవతల వాళ్ళు పాపాలు చేస్తూ ఉన్నారు, అలాగని మనము పాపాలు చేస్తామా? వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మనం కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఎలా? వాళ్ళు దుర్భాషలాడుతున్నారు, నీచమైనటువంటి పదాలని ఉపయోగిస్తూ ఉన్నారు, మనం కూడా అలాగే నీచమైనటువంటి పదాలతో వాళ్ళని తిడితే వాళ్లకు మనకు తేడా ఏముంటుంది? కాబట్టి దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళు పాపాలు చేస్తున్నారని, మనల్ని తూలనాడుతున్నారని, ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారని, మనం కూడా అలాగే ప్రవర్తించకూడదు, వాళ్లకు మనకు తేడా ఏముంటుంది అని అర్జునుడు తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మతో తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ అణిచిపెట్టాలన్నా, అజ్ఞానం అనేటువంటి చీకటిలో నుండి విజ్ఞానం అనేటువంటి వెలుతురు వైపు మనం అడుగులు వేయాలన్నా, ప్రతినిత్యము భగవద్గీత చదవాలి, ప్రతినిత్యము ఇంట్లో చక్కగా దీపారాధన చెయ్యాలి, ప్రతినిత్యము భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి, సాటి మనిషిలో భగవంతుణ్ణి చూడాలి, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క మనిషికి సహాయం చెయ్యాలి. చాలామంది స్త్రీలు ఈ మధ్యన కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు, గురువుగారు, ఉదయం చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, మళ్ళీ సాయంకాలం భోంచేసిన తర్వాత విపరీతంగా నిద్ర వస్తుంది, కాసేపు పడుకొని నిద్రపోవచ్చా? నిద్రపోయి లేచిన తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ చేయాలంటే తప్పకుండా స్నానం చేయాలా అని అడుగుతూ ఉన్నారు. అమ్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉదయం స్త్రీలు ఇంటి పనంతా చేసి చక్కగా స్నానం చేసి భగవంతుడిని పూజించి కాస్త భోజనం తినేసరికి విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది, శరీరం అంతా అలసిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో తప్పకుండా పడుకోవచ్చు, తప్పేమీ లేదు. మధ్యాహ్నం వేళలో ఒక అర్ధ గంట సేపు లేకపోతే గంట సేపు విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదే. మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకొని నిద్రలేచిన తర్వాత సాయంకాలం నిరభ్యంతరంగా పూజ చేసుకునవచ్చును. కానీ మీరు మధ్యాహ్నము దంపతులు శయనించేటువంటి మంచం మీద గనక పడుకొని ఉంటే మళ్ళీ సాయంత్రము స్నానం చేసి పూజ చేయాలి. తలకు స్నానం చేయాలా అంటే అవసరం లేదు, మామూలుగా శరీరానికి స్నానం చేసుకొని పూజ చేసుకోవచ్చు. మగవాళ్ళైతే సాయంత్రం మళ్ళీ తలకు స్నానం చేసి నిత్య దీపారాధన, సంధ్యావందనం పూజ చేసుకునవచ్చును. సాయంత్రం మేము స్నానం చేయలేము, మాకు పరిస్థితులు అనుకూలించవు అన్నటువంటి వాళ్ళు దయచేసి మంచం మీద పడుకోకండి, కింద ఏదైనా ఒక మ్యాట్ కానీ
లేకపోతే ఒక చాప దిండు వేసుకొని పడుకోండి. సాయంత్రం నిద్రలేచిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మార్జనం చేసుకొని పూజ చేసుకోవచ్చు. మార్జనం అంటే తెలుసు కదా, పంచపాత్రలో ఉన్నటువంటి నీళ్లను ఉద్ధరణిలో తీసుకొని ఈ బొటను వేలు ఇలా అద్ది అపవిత్ర పవిత్రో వా సర్వవస్తాంగ తోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభ్యంతరశుచి అని 3 సార్లు నీళ్లు తల మీద చల్లుకోవాలన్నమాట. పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః అని 3 సార్లు నీళ్లు చల్లుకుంటే కూడా సరిపోతుంది. ఆ తర్వాత చక్కగా మీరు నిత్య దీపారాధన చేసుకొని భగవంతుడిని పూజించుకొని ఆరాధన చేసుకోవచ్చు. భగవంతుడి పూజ ఆరాధన చేసుకొనవచ్చును. మీ అనుమానం తీరిందనే భావిస్తూ ఉన్నాను. రేపు ఇంకొక చక్కటి భగవద్గీత శ్లోకంలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.